భారత దేశంలో ఉన్న దయ్యాలను మొదలగొట్టే దేవాలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. భారత దేశంలో ఒకే ఒక భూతాలను మొదలగొట్టే దేవాలయం ఏదంటే శ్రీ మైందీపూర్ బాలాజీ దేవాలయం. ఈ ఆలయాన్ని బాలాజీ అని పిలువబడే హనుమంతునికి అంకితం చేయబడింది. ఈ దేవస్థానం రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఉంది. మీలో ఎవరైనా ధైర్యవంతులు ఉంటే ఒక్కసారి ఈ దేవాలయాన్ని చూసి రావచ్చు. ఈ దేవాలయంలో స్వామి దర్శనం మరియు దుష్ట శక్తులను వదలగొట్టుకోవడానికి వందలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఇక్కడున్న ఆంజనేయ స్వామి మహాశక్తివంతుడట. ఈ దేవాలయం గురించి దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు మరియు విదేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేశారు. ప్రస్తుతం మనం బాలాజీ స్వామి యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం పవిత్రమైన హిందూ దేవాలయం. హనుమంతుడి దేవాలయాలను చాలా చోట్ల మనం చూడొచ్చు, కానీ ఈ దేవాలయంలో ఉన్న స్వామి భూతాలను వదలగొట్టే శక్తి కలిగిన దేవతామూర్తి. ఈ దేవాలయానికి వచ్చే చాలా మంది దుష్ట శక్తుల వల్ల బాధపడుతుంటారు. ఈ స్వామి అలాంటి దుష్ట శక్తులను పారదోలుతారు. ఈ దేవాలయానికి ప్రతిరోజు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. రాజస్థాన్ లో ఉండే భక్తులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవస్థానానికి భక్తులు వస్తూ ఉంటారు. జాతి మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఈ దేవాలయం ఆ గ్రామంలో ఒక పర్వతం మీద కొలువై ఉంది. ఇక్కడున్న గ్రామం అంతగా అభివృద్ధి చెందకపోయినప్పటికీ బాలాజీ దేవాలయం మాత్రం ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయంలో చాలా మంది దెయ్యాలను వదిలించుకోవటానికి వస్తుంటారు కాబట్టి ఇక్కడ మనకి చాలా రకాల అరుపులు వినిపిస్తుంటాయి. అందుకని కొంతమంది భక్తులు భయభ్రాంతులకు గురవుతుంటారు. ఈ బాలాజీ దేవాలయంలో ఇద్దరు ప్రముఖ అర్చకులు ఉన్నారు. ఇంతకు ముందు ముఖ్య అర్చకులు గణేష్ పూర్ణి మహారాజ్ ఉండేవాడు. ప్రస్తుతం ప్రధాన అర్చకులు శ్రీ కిషోర్ పూర్ణి మహారాజ్ ఉన్నాడు. ఇక్కడుండే ఇద్దరు పూజారులు బ్రాహ్మణులు. బాలాజీ దేవాలయం ముందు భాగంలో హనుమంతునికి ఇష్టమైన శ్రీరాముని దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో అత్యంత సుందరమైన శ్రీరాముని దర్శించుకోవచ్చు. భూతాలను వదిలించుకునే భక్తులు స్వామీజీకి ఆరోజీ, స్వామిని, దర్కష్ట్, బుంది అనే కానుకలను అర్పిస్తారు. ఆలయం లోపలి భాగంలోకి వెళ్తే భైరవ బాబాని దర్శించుకోవచ్చు. ఇతనికి అన్నాన్ని కానుకగా సమర్పిస్తారు. బాలాజీ దేవాలయంలో దెయ్యాలను వదలగొట్టే రోజులు శనివారం మరియు మంగళవారం. ఈ రెండు రోజుల్లో జనాలు ఎక్కువగా వస్తుంటారు. ఈ బాలాజీ దేవాలయం దగ్గరలో అనేక దేవాలయాలను కూడా చూడవచ్చు. అవి అంజనామాత దేవాలయం, కాళీమఠం, పంచముఖ హనుమాన్జీ దేవాలయం, సమాధ్వాలే బాబా. ఇలాంటి పవిత్రమైన దేవాలయాలన్నీ మనం మైందీపూర్ లో చూడవచ్చు. బాలాజీ దేవాలయంలో దెయ్యాలను ఎలా వదలగొడతారో అని నెదర్లాండ్ మరియు న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసాన్ని మరియు మద్యాన్ని సేవించకూడదట. భూత వైద్యం చేసే సమయంలో దుష్ట శక్తులతో బాధపడే వారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలేస్తారట. ఇక్కడ తీసుకున్న ప్రసాదాన్ని కూడా ఇక్కడే తినేయాలట. ఒకవేళ ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్తే మాత్రం కీడు స్తంభవిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ దేవాలయం వారంలో అన్ని రోజులు తెరిచే ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చట. చూశారు కదా దెయ్యాలను వదలగొట్టే దేవాలయం గురించి. ఈ దేవాలయం గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.